అలా కామన్ గా చెప్పొద్దు బాబాయ్. సామాన్లు అందుకో. అది ఊ జాక్. నూనె మూకుడు పై మీద ఎక్కించు. చిన్న మంట మీద పెట్టేళ్ళు. ఇప్పుడు ఆవపిండి, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఈ నాలుగు ముద్ద చేసుకోవాలి సార్ సెపరేట్గా. పెసరపప్పు, పసుపు, 2 గంటల సేపు నానబెట్టిన పెసరపప్పు, పసుపు ఇది సెపరేట్గా ముద్ద చేసుకుని రావాలి. ఇది ఎంత ఎటు వేయాలో నేను చెప్తాను. సరే నేను వెళ్తాను. ఈలోపు ఖాళీ ఉండకుండా 2 డాన్స్ స్టెప్ ప్రాక్టీస్ చేయి బాబాయ్. ఏక్ దో తీన్. అంతే బాబాయ్ ఇదిగో చెప్పండి బాబాయ్. ఇది ఈ ముద్ద సగం పిండిలో కలుపుతాను, సగం పెరుగులో కలుపుతాను. అర్థమైందా? అర్థం. ఇది పెరుగులో వేసు. పిండిలో కొంచెం ఉప్పు. ఇందులో ఉప్పు. ఆ నీళ్ళలో కూడా ఉప్పు. ఇందులోనా? కొంచెం ఎక్కువే పర్లేదు. ఆ చెంచా తీసుకుని ఆ పెరుగు ఆ ముద్ద కలిపి ఓకే పక్కన పెట్టి చేత్తో కలిపేసి పునుగుల్లా వేసే. ఓకే పునుగుల్లా వేసే నూనెలో. సరే బాబా. సైడ్ నుంచి పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకుంటూ వెళ్ళు. బాబాయ్ బాగా వేగింది. తీసేసి ఆ నీళ్ళలో వేసే. ఎందులో? నీళ్ళలో. అందులో ఎందుకు బాబాయ్? చెప్తా. డైరెక్ట్గా పెరుగులో వేస్తే పెరుగులో ఉండే తడి మొత్తం పీల్చుకుని పెరుగు అంతా గట్టిపడిపోతుంది. అదే నీళ్ళలో పకోడీ వేసేమనుకో, ఆ నీళ్ళని పీల్చుకుని మెత్తబడిపోతుంది. అప్పుడు పెరుగులో వేసేమనుకో, పెరుగులో ఉండే నీళ్ళని పీల్చదు, సాఫ్ట్గా ఉంటుంది. చాలా తెలుసు బాబాయ్. మరి బాగా చెప్పారు బాబాయ్, కానీ నాకే అర్థం కాదు. బుర్ర ఉండాలి, అర్థం ఉండాలి. సరే సరే పోయి కట్టేసే. వేపుడు మూకుడు అందుకో. ఇదిగో ఇది ఇలా అందుకో. ఇప్పుడు చూడు ఎలా అందుకుంటున్నావు. జాగ్రత్త, పక్కన నూనె ఉంది పెట్టు. అదే నూనె 1-2 గంటలు. ఇదేనా? నూనె ముక్కడు తీసేసి అరుబురాల మీద పెట్టే జాగ్రత్తగా. ఇప్పుడు నీళ్ళలో వేసిన పకోడీ చక్కగా నీళ్లు పీల్చుకుని రెడీగా ఉంది. పిసికేసి పెరుగులో వేసి. అంతేనా? చాలు. ఓకేనా బాబా? వేసేస్తున్నా. వేసే.
అయిపోయింది అవే. కొంచెం జగ్గులోంచి నీళ్ళు అయ్యి అందులో సరిపోతాయా? శుభ్రంగా కలుపు. చిన్న గరిటె తీసుకో. పకోడీ చిదిగిపోకుండా జాగ్రత్తగా కలుపు. అక్కడే వదిలి. ఎలాగ వదిలి? దా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ పోయి కట్టేసే. ఇప్పుడు ఏం చేయాలి? పెరుగులో వేసేయడమే అంతేనా? అది మెల్ల కలుపు. ఆ మూల ఉన్న స్టీల్ గిన్నె తీసుకురా. ఇదిగో బాబాయ్, అందులో వెయ్యి. కొంచెం నీళ్లు కడిగి అది కూడా వేసే. ఓకే, ఇప్పుడు కొత్తిమీర, కొబ్బరి కోరు, క్యారెట్ కోరు వేయి. మూడు కొంచెం కొంచెం వేయి. కొత్తిమీర బాబాయ్ వేయి. చూడు, ఇది ఇలా వేయాలి. కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, పక్కన పెట్టుము. ముందుగా నానబెట్టిన పెసరపప్పు, పసుపు రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవపిండి అన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగులో మరియు ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న పెసరపప్పు ముద్దలో జీలకర్ర, అల్లం, ఆవపిండి పేస్ట్ మరియు ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేడెక్కిన నూనెలో చిన్న చిన్న పునుగుల్లా వేసి బాగా వేయించుకొని నీళ్లలో వేసుకోవాలి. అలా నీళ్లలో వేసిన ఆవడాలను తీసి నీళ్లు పోయేలా పిండి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకుని పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకొని పైన కొత్తిమీర, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము చల్లుకుంటే పెసరపప్పు ఆవడాలు రెడీ.